పూలను తెచ్చినాట కమల్లెలు పూస్తాయా అసాధ్యం కదా సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా నమ్మే మాటలా వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా పగ పెంచే ప్రతి శిరసు నిన్ను చంపినని చంపేశాం కానీ నీ కొడుకుని మాత్రం బతికించుకోలేకపోయాం క్షమించు మావయ్య మీ బాబు చచ్చిపోతే నువ్వు గుండు కొట్టించుకొని దినం చేయాలి కానీ ఇలా జుట్టుతో ఉన్నావేంట్రా మనుషులెప్పుడు ఒకేలా ఉండరు మారతారని నా తమ్ముడు నిరూపించాడు ఆ నమ్మకంతోనే ఒప్పుకుంటున్నాను తలకొని పెట్టడానికి కొడుకుని దగ్గర లేకుండా చేశారు ఎంతో కష్టపడి పథకం వేసి ఆ సీతాయి గారిని చంపేశాను కానీ రామరాజు తప్పించుకున్నాడు అన్నయ్య చావు కళ్ళారా చూసిన రామరాజు ఆవేశంలో ఆలోచన లేకుండా వీడి కోసం తప్పకుండా ఇక్కడికే వస్తాడు ఆ బలహీనతను మనం వాడుకోవాలి వాణ్ణి లేపేయాలి